వావ్ లూనా, లుక్ అట్ మై మూవ్, ఐ వన్ ఇట్. నేనే గెలిచాను, ఇప్పుడే వంటావు. హే హే అగ్ని, నువ్వు మంచి గేమ్ మిస్ అయిపోయావు. లాస్ట్ మూవ్ అద్దరిపోయింది. హే, నీ స్టిచ్చెస్ ఇప్పుడే కదా రిమూవ్ చేశారు, రెస్ట్ తీసుకోవచ్చుగా. అదేం పర్లేదు సార్. ఈ మూవ్ లాగే ఇదే విధంగా నేను తీసుకునే ప్రతి నిర్ణయం ఉంటుంది. నీకు అవినాష్ కేసులోనే ఆ విషయం అర్థమై ఉంటుంది సార్. వాడు సైకలాజికల్ గా అఫెక్ట్ అయ్యాడు. వాడే కదా అక్యూస్డ్. లూనా, నువ్వు శిరీష్ దగ్గర నుంచి ఆ రిపోర్ట్ తీసుకుని దాని వెంటనే లింక్ చేసేయి. అవినాష్ నర్మదాని చంపుండే అవకాశం ఉందని శిరీష్ కూడా అనుమానిస్తున్నారు, కానీ వాడేనని కన్ఫర్మ్ గా చెప్పలేదు. దాన్ని కన్ఫర్మ్ చేసే విధంగా హాస్పిటల్ రిజిస్టర్ లో వాడి సైన్ ఉంది. సో వాట్, హాస్పిటల్ రిజిస్టర్ లో ఉన్న దాన్ని బట్టి మనం టైం ని అక్యురేట్ గా చెప్పలేం. ఏ వాడు హత్య చేసి కూడా లోపలికి వచ్చి ఉండొచ్చుగా. ఏ అగ్ని, లెమన్ అంటే నాకు అలర్జీ, మర్చిపోయావా? సరే ఇప్పుడు ఏమన్నారు? హత్య జరిగిన రోజున నర్మదా క్యాప్సికం తినడం వల్ల తనకి ఫుడ్ అలర్జీ అయింది. ఎంజాయ్ ద మీల్ సార్. వెల్కమ్ సార్, ప్లీజ్ హావ్ యువర్ సీట్. నేను సీసీటీవీ ఫుటేజ్ చూడాలి. సీసీటీవీ ఫుటేజ్ అది చూడలేదు సార్. డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాను. డిపార్ట్మెంట్? సరే రండి సార్, మేనేజర్ ని అడుగుదాం. రండి సార్. ఒక్కదానొక్క కూతుర్ని పొట్టని పెట్టుకున్నారు సార్. నర్మదని నేనే చంపాను. ఆ అమ్మాయిని మెడ మీద పొడిచి చంపారు. దేంతో పొడిచారో తెలియట్లేదు. రెండించులు లోపలికి దిగి శ్వాస నాళాన్ని పంక్చర్ చేసింది. దీపక్ మంచోడు కాదు డాక్టర్, నర్మదాకి నేనంటేనే మేడం ప్రాణం. ఇన్సూరెన్స్ పాలసీలో కూడా నామినీగా పేరెంట్స్ పేరు రాయడం మానేసి వాడి పేరే రాసింది. వాణ్ణి అంతలా నమ్మింది తను. సెకండ్ క్రాస్ స్ట్రీట్ లో వెళ్లేటప్పుడు చీకట్లో ఎవరో భయం భయంగా నడుచుకుంటూ వెళ్లారు. నాకు చిన్న డౌట్ వచ్చింది, అందుకే కీచెన్లో ఉన్న కత్తిని తీసుకుని వాళ్ళని ఫాలో అయ్యాను. సార్, నర్మద చివరిగా ఏటీఎంలో డ్రా చేసింది కదా, ఆ సీసీటీవీ ఫుటేజ్ నేను చూడాలి. ఎంత చెప్పినా నువ్వు అసలు మారవు కదరా. ఐ రియల్లీ అడ్మైర్ యువర్ కాన్ఫిడెన్స్ మై డియర్ చైల్డ్. ఎనీవే, నువ్వు అడిగినట్లు హైవే డిపార్ట్మెంట్ తో మాట్లాడి టోల్ గేట్ లో కలెక్ట్ చేసిన డీటెయిల్స్ ఇదిగో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే నేను గుర్తొచ్చానా? సరే, ఈరోజైనా త్వరగా వస్తారా? ఎందుకంటే వస్తే నన్ను షాపింగ్ తీసుకెళ్తారేమో అన్న ఆశతో అడిగాను. ఊహించింది జరిగితే మనం అంత ఈజీగా ఒప్పుకోలేం కదా. ఆ ముగ్గురు వచ్చేసారా? నర్మదాని ఎవరు చంపారు? హత్య గురించి మొత్తం తెలిసి ఏమీ తెలియనట్టు నన్ను అడుగుతున్నావు. బట్ ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషన్. నువ్వు ఇంట్రోగేషన్ బాక్స్ లో అడిగే క్వశ్చన్స్ తోనే నేను కనిపెట్టాలి.